హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ డ్రైవర్ బాబు డాక్టర్ అయ్యాడు కథల సంపుటి ఈ పుస్తకం గురించి ఎవరు ఏం చెప్పారనేది మనము తెలుసుకుందాం విహారీ రచయిత విమర్శకులు పరిపరి జీవితాల ధ్వని ప్రతిధ్వని కొత్త కథా సంపుటికి స్వాగతం అని చెప్పి టైటిల్తో ఇక్కడ రాయడం జరిగింది అది నేను ఒక రెండు లైన్లు మీకు వినిపించాలనుకున్నాను ఫ్రెండ్స్ శ్రీమతి పొత్తూరి జయలక్ష్మి గారు సాహితీకిరణం పత్రికా సంపాదకత్వ శాఖలో ముఖ్యులు సాహిత్య విధుషీమణి కాల్పనిక సాహిత్య సృజనశీలిగా లబ్ధ ప్రతిష్ఠులు ప్రత్యేకించి కథానిక కల్పవల్లిక డ్రైవర్ బాబు డాక్టర్ అయ్యాడు జయలక్ష్మి గారి నూతన కథా సంపుటి ఇది పద్నాలుగు కథల పేటి సమకాలీన రచయిత్రిగా జయలక్ష్మి గారి దృష్టి సమకాలిక సామాజిక సమస్యల మీద నిశ్చితంగానే ప్రసరించింది మన చుట్టూ ఉన్న జరుగుతున్న మంచి చెడుల గ్రహింపు నుండే రచయిత్రి కథా వస్తువుల్ని స్వీకరించారు డ్రైవర్ బాబు డాక్టర్ అయ్యాడులో చదువు లేకుండా డిగ్రీలు డాక్టరేట్లు కొనుక్కుంటున్న దౌర్భాగ్య స్థితిని కథా కేంద్రం చేశారు ఏకంగా ఎనభై వేల రూపాయలు అప్పు చేసి గౌరవ డాక్టరేట్ను సంపాదించాడే గానీ డ్రైవర్ బాబు అంతకు మించిన అగౌరవాన్ని నిరసనని చులకనని మోయసాగాడు అందని ద్రాక్షకు అరులు చాచరాదనే పురాసూక్తి పునరుక్తి అయ్యింది ఇదండి ఈ కథ మీద సారు డ్రైవర్ బాబు డాక్టర్ అయిన కథ గురించి చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ కథల సంపుట్లని కథలన్నీ మీరు వినే ఉంటారనుకుంటున్నాను వినకపోతే ఇప్పుడు వినేయండి ఫ్రెండ్స్ బాయ్ కరుణ సిరిమణి